ఇస్ వండర్లాండ్ ఈ 2021లో రిలీజ్ అయినటువంటి అమెరికన్ యాక్షన్ కామెడీ హర్రర్ ఫిలిం విల్లీస్ వండర్లాండ్. మూవీ స్టార్టింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్ విల్లీస్ వండర్లాండ్ టీ షర్ట్ వేసుకుని వాళ్ళపై ఎవరో దాడి చేస్తున్నట్లుగా భయపడుతూ ఉంటారు. వీళ్ళ వైపు ఎవరో వస్తున్నట్లు అనిపించి పారిపోతున్న టైంలో అతన్ని ఏదో ఈడ్చుకొని వెళ్తుంది. అండ్ వైఫ్ అక్కడి నుంచి తప్పించుకొని హాల్లోకి వచ్చి తన డాటర్ను ఒక రూమ్లో దాక్కున్నట్లు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు తన్ని కూడా ఎవరో చంపేసిన సౌండ్ వస్తుంది. జెనిటర్ అనే అతను తన కార్లో వెళ్తుంటే టైర్కి స్పైక్ స్ట్రిప్ తగిలి పంక్చర్ అవుతుంది. అప్పుడే మెకానిక్ జెడ్లో అటువైపుగా వచ్చి జెనిటర్ను వెహికల్ను తీసుకొని హైయస్ విల్లేకు వెళ్తాడు. అయితే జెనిటర్ కార్ను రిపేర్ చేయడానికి అమౌంట్ను పే చేయమంటాడు. జెనిటర్ తన కార్డ్ని ఇస్తాడు, కానీ జెడ్ కార్డ్స్ను తీసుకోను అని, ఇక్కడ ఏటీఎం మిషన్స్ కూడా వర్కింగ్లో ఉండవని చెప్పి ఒకప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విల్లీస్ వండర్లాండ్కు తీసుకువెళ్తాడు. అక్కడ ఓనర్ టెక్స్ మెకాడు జెనిటర్ వెహికల్ రిపేర్ చేయడానికి బదులుగా విల్లీస్ వండర్లాండ్లో నైట్ షిఫ్ట్ వాచ్మెన్గా వర్క్ చేయమని, ఈ వండర్లాండ్ను రీఓపెన్ చేయాలనుకుంటున్నా అని, లోపల మొత్తం క్లీన్ చేయమని చెప్పి అతన్ని లోపల వదిలిపెట్టి రేపు మార్నింగ్ తను కలుస్తా అని చెప్పి అవుట్ సైడ్ లాక్ వేసుకొని వెళ్ళిపోతాడు. వండర్లాండ్కి అవుట్ సైడ్ లివ్ అనే అమ్మాయి వండర్లాండ్కు నిప్పంటించడానికి ట్రై చేస్తుంటే తన కేర్ టేకర్ అండ్ ఇంకా హైస్ విల్లేకి షెరీఫ్ అయినటువంటి లండ్ తనను ఆపి తనతో తీసుకెళ్లి రూమ్లో హ్యాండ్ కప్స్ వేసి బంధించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లివ్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి తనను విడిపిస్తారు. అందరూ కలిసి పెట్రోల్ క్యాన్స్ను తీసుకొని వండర్లాండ్కు బయలుదేరుతారు. జెనిటర్ అతని హ్యాండ్ వాచ్లో టైం సెట్ చేసుకుని క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ వండర్లాండ్లో మొత్తం 8 యానిమాట్రానిక్ మస్కోట్స్ ఉంటాయి, అంటే పార్క్స్ ఎగ్జిబిషన్లో పెట్టుకునే బొమ్మలు. జెనిటర్ క్లీనింగ్ చేస్తున్న టైంలో ఆ యానిమాట్రానిక్స్ కదిలినట్లుగా అనిపిస్తాయి, కానీ వాటి వైపు చూస్తే అవి కదలకుండా అక్కడే ఉంటాయి. ఆ తర్వాత తన వాచ్లో అలారం మోగడంతో తను తెచ్చుకున్న ఎనర్జీ డ్రింక్ తాగుతాడు. అండ్ రిలాక్సేషన్ కోసం ఒక గేమ్ ఆడుతుంటాడు. ఆ డ్రింక్ అయిపోగానే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇలా ప్రతిసారి గ్యాప్ తీసుకొని డ్రింక్ తాగి గేమ్ ఆడి మళ్ళీ వర్క్లోకి ఎంటర్ అవుతాడు. జెనిటర్ మాప్తో ఫ్లోర్ క్లీన్ చేస్తున్న టైంలో ఓజీ ఆస్ట్రిచ్ తనపై దాడి చేస్తుంది. ఇక జెనిటర్ తన చేతిలోని మాప్తో దాన్ని బాగా కొట్టి తన బాడీలోని మిషన్ను బయటికి తీసి దాన్ని చంపేస్తాడు. దాన్ని ఒక క్యారీ బ్యాగ్లో పెట్టి దాన్ని అవుట్ సైడ్ పారేయడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే డోర్ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే టెక్స్ డోర్ లాక్ వేసుకొని వెళ్తాడు కదా, సో అందుకు. ఇక ఆ క్యారీ బ్యాగ్ను అక్కడే డోర్ దగ్గర పెట్టేస్తాడు. ఆ తర్వాత వాష్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. మొత్తం క్లీనింగ్ అయిపోతుంది. అప్పుడే అవుట్ సైడ్ యానిమాట్రానిక్స్ అన్నీ డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉంటాయి. జెనిటర్ అవుట్ సైడ్ వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తాడు. సడన్గా వాష్రూమ్లోకి ఎవరో వెళ్ళి డోర్ వేసిన సౌండ్. వెళ్ళి చూస్తే లెట్స్ ప్లే ద హైడ్ అండ్ సీక్ గేమ్ అని అంటూ గుస్కోరిల్లా జెనిటర్పై దాడి చేస్తుంది. జెనిటర్ దాంతో ఫైట్ చేసి దాన్ని గట్టిగా కొట్టి దాన్ని నాశనం చేసేస్తాడు. దాన్ని కూడా ఒక కవర్లో పెట్టి క్లోజ్ చేసి డోర్ దగ్గర పడేస్తాడు. లివ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి వండర్లాండ్ దగ్గరకు వచ్చి ఆ గోడలపై చుట్టూ డీజిల్ పోసి నిప్పంటించే టైంలో లివ్ తన ఫ్రెండ్ని ఆగమని, లోపల ఒక అతనున్నాడు, అతన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత దీన్ని కాల్చుదామని చెప్పి లివ్ లోపలికి వెళ్తుంది. అండ్ మిగిలిన తన ఫ్రెండ్స్ గొడవ పడుతూ అనుకోకుండా లోపలికి పడిపోతారు. లివ్ జెనిటర్తో వాళ్ళు నీకు ఏం చెప్పారో నాకు తెలుసు, నీకులాగానే అందరినీ ఒక నైట్ ఇక్కడుంచి నెక్స్ట్ డే మార్నింగ్ కార్ రిపేర్ చేసి ఇస్తా అని అంటారు, నీకు అదేగా చెప్పింది అని అడిగి అదంతా అబద్ధమని, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి లెక్కలేనంత మందిని ఇలానే ట్రాప్ చేశారని, నిన్ను సాక్రిఫైస్ చేస్తారని, నువ్వు ఇక్కడకు చనిపోవడానికి వచ్చావని చెప్తుంది. ఇంకా ఈ టౌన్కి డార్క్ హిస్టరీ ఉందని, ఈ విల్లీస్ వండర్లాండ్ను 1996లో బిల్డ్ చేశారని, దీని ఓనర్ విల్లీ ఇంకా తన పార్ట్నర్స్ నరమాంస భక్షకులు అని, సూపర్ హ్యాపీ ఫన్ రూమ్లో ఒక కిడ్ బర్త్డే పార్టీని వాళ్ళ పేరెంట్స్ సెలబ్రేట్ చేస్తున్న టైంలో విల్లీ వీజర్ వేషంలో ఆ బాబును చంపేస్తాడు. ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్స్ ఎక్కువగా వండర్లాండ్ నుండి రావడంతో పోలీసులు వచ్చి లోపల చూసేలోపు విల్లీ అండ్ ఇంకా తన పార్ట్నర్స్ అందరూ శాతానిక్ రిత్వల్ చేసి వాళ్ళ ఆత్మను యానిమాట్రానిక్ క్యారెక్టర్స్లోకి ట్రాన్స్ఫర్ చేశారని, లివ్ జెనిటర్తో ఆ స్టోరీ చెప్పి తన్ను బయటికి రమ్మని చెప్తుంది. కానీ జెనిటర్ అదంతా నమ్మడు. అయితే లివ్ ఫ్రెండ్స్ అయినటువంటి బాబ్ అండ్ క్యాథీ ఇద్దరూ హ్యాపీ ఫన్ రూమ్లోకి వెళ్తారు. వాళ్ళపై ఆర్టీ అలిగేటర్ దాడి చేసి వాళ్ళను చంపేస్తుంది. మిగిలిన లివ్ టీమ్ ఆ యానిమాట్రానిక్ సడన్గా ప్లే అవ్వడంతో వచ్చి చూస్తున్న టైంలో నైటీ నైట్ ఆరాన్ను కత్తితో పొడిచి చంపేస్తుంది.
ఇంకా సిరెన్ సారా అండ్ టీటో టట్టిల్లు డాన్ను వెంబడించి చంపేస్తాయి. లివ్ అండ్ జెనిటర్ కలిసి ఆర్టీ అలిగేటర్ను అండ్ ఇంకా నైటీ నైట్ను చంపేస్తారు. క్యామీ చెమెలియన్ క్రిస్ను వెంటాడుతుంటే ఒక ప్లేస్లో దాక్కుని షెరీఫ్కు కాల్ చేసి లివ్ ఇంకా మేము ఇక్కడ ఉన్నామని చెప్పడంతో లన్ డిప్యూటీ ఇవాన్తో కలిసి వండర్లాండ్కు బయలుదేరుతుంది. దానిలో లండ్ ఇవాన్తో విల్లీస్ వండర్లాండ్ షట్ డౌన్ అయిన దగ్గర నుండి యానిమాట్రోనిక్ క్యారెక్టర్స్ హైస్ విల్లేలోని జనాలను ఇష్టం వచ్చినట్లు తినేసేవని, అందుకే టెక్స్, జెట్ ఇంకా తను కలిసి వాటితో డీల్ చేసుకున్నాయని, రోడ్పై వెళ్లే వాళ్లను ట్రాప్ చేసి వండర్లాండ్ క్లీన్ చేయమని చెప్పి లోపలికి పంపించి యానిమాట్రానిక్స్కు వాళ్ళను సాక్రిఫైస్ చేయిస్తున్నామని. ఒక ఫ్యామిలీ ఫాదర్, మదర్, డాటర్ కార్లో వస్తున్నప్పుడు వాళ్ళ కార్ను బ్రేక్ డౌన్ చేసి వండర్లాండ్లో నైట్ వర్క్కు ఉంచామని, మార్నింగ్ వెళ్లేసరికి లివ్ రూమ్లో ఉందని, సో ఇక తను తను దత్త తీసుకున్నానని చెప్తుంది. ఈ ఫ్యామిలీనే మూవీ స్టార్టింగ్లో మనం చూసింది. క్రిస్తో క్యామీ చెమెలియన్ మంచిగా యాక్ట్ చేస్తూ నేను అందరిలాంటి దాన్ని కాదని తను నమ్మించి దాక్కున్న తన్ను బయటకు రాగానే మెడను తన నాలుకతో దాడి చేసి చంపేస్తుంది. జెనిటర్ అండ్ ఇంకా లివ్లు కలిసి క్యామీ చెమెలియన్ను చంపేసి ఇక బయటకు వెళ్ళిపోవడానికి చెమెలియన్ను ఈడ్చుకుంటూ వెళ్తుంటే దారిలో సిరెన్ సారా అండ్ టీటో టట్టిల్లు అడ్డు వచ్చి దాడి చేయబోతుంటే వాళ్ళను కొట్టి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోవడానికి డోర్ దగ్గరకు వెళ్ళగానే లండ్ ఇంకా ఇవాన్లు లోపలికి వచ్చి జెనిటర్పై గన్ను ఏం చేసి అతన్ని అక్కడే వదిలేసి లివ్ను తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. లండ్ ఇవాన్ను లివ్ను సెల్లో వేసి తిరిగి ఇక్కడికి రమ్మని చెప్పి పంపిస్తుంది. దారిలో టీటో టట్టిల్ ఇవాన్పై దాడి చేసి చంపేస్తుంది. లివ్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. లోపలున్న జెనిటర్ యానిమాట్రానిక్స్తో పోరాడి వాటిని చంపేసి అవుట్ సైడ్ డస్ట్బిన్లో పడేస్తున్న టైంలో బయటున్న లండ్ జెనిటర్ను లోపలికి తీసుకెళ్లి నువ్వు బలవ్వాల్సిన వాడివని, విల్లి నిన్ను తింటుందని, విల్లి విల్లి అని పిలుస్తుంది. విల్లి వీజర్ లండ్ వెనకకు వచ్చి తన సగానికి నరికేస్తుంది. ఆ తర్వాత జెనిటర్ విల్లితో బాగా ఫైట్ చేసి దాని నోటిని చీల్చి చంపేస్తాడు. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసి చైర్స్, టేబుల్స్ సెట్ చేసి చాలా నీట్గా సర్దుతాడు. అంతలో మార్నింగ్ అవుతుంది. టెక్స్ ఇంకా జెడ్లు లోపలికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతారు. యానిమాట్రానిక్స్ అన్నీ చనిపోతాయి. జెనిటర్ తన కార్ కీస్ తీసుకొని లివ్తో కలిసి వెళ్ళిపోతాడు. దారిలో టీటో టట్టిల్ను కార్తో గుద్ది దాన్ని నాశనం చేస్తారు. టెక్స్ అండ్ ఇంకా జెడ్లు వండర్లాండ్ను తిరిగి ఓపెన్ చేయాలని ప్లాన్ వేసుకుంటూ కారులో కూర్చునేలోపు సిరెన్ సారా ఆ కారుకు నిప్పంటించడంతో కార్ అండ్ ఇంకా లివ్ వాళ్ళు అంతకుముందు వండర్లాండ్ చుట్టూ డీజిల్ పోయడంతో మొత్తం కాలిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ విల్లీస్ వండర్లాండ్ మూవీ స్టోరీ. మీకు ఈ మూవీ నచ్చితే ఓ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.